ఫస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈరోజు నుంచి, సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్గా పెడతా, అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా, సెపరేట్ విభాగం పెడతాం. ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే క్యారెక్టరైజేషన్ చేస్తే అలాంటి వాళ్ళని వదిలిపెట్టను. పబ్లిక్లో నిలబెట్టి ఏం చేయాలి, చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్. ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు. అయితే నేను మిమ్మల్ని కోరేది, ప్రజలు మనకు అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యేలు అవుతారని మనకు అనిపిస్తుంది, ఇన్ని రోజులు వాడు వేధించాడు, నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు, నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తి పడతారనుకుంటారు, కానీ అది మాత్రం చేయొద్దండి. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వానికి, సేవ చేసే అవకాశం బాధ్యత మీదుగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఎక్కడా దీన్ని ఉపేక్షించడం, ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని మొన్నైతే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేసేసి పార్టీ మీటింగ్లు చెప్పారు, ఇక్కడ కూడా మొన్న కూడా చెప్పారని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆన్ రికార్డ్. ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అది ఆయన యొక్క సిన్సియారిటీ. కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు రీచ్ చేయలేదు అనుకుంటున్నాం, కానీ మనం చేసే ప్రతి పని 5 కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు, నా బాడీ లాంగ్వేజ్ ఎట్టుంది, అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు, వాళ్ళే నిర్ణయిస్తారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం జవాబుదారీతనం ఈ హౌస్ 5 కోట్ల ప్రజలకి, అది గుర్తుపెట్టుకొని అందరం కూడా ఆ బాధ్యత ప్రవర్తించమని మరొకసారి కోరుకుంటూ, మరీ మరీ కోరుతున్నా రేపటి నుంచి 0 ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ అవర్ సైడ్. మీ సైడ్ నుంచి ఒక్క ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మీది. ఎవరైనా కావాలని చేస్తే మాత్రం నిర్మోహమాటంగా ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత ప్రభుత్వానిది. అంత ఫర్మ్గా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అందరూ కూడా సహకరించమని మరొకసారి అందరినీ ప్రార్థిస్తూ, ప్రజలు కూడా కోరుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యమైన సమస్య, ప్రజలందరూ కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది, అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.